గౌడ కులస్తుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశం గౌడ్ అన్నారు. త్వరలోనే గౌడ కులస్తులకు మోపెడ్ వాహనాలు వస్తున్నాయని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలము స్తంభంపల్లిలో గౌడ కులస్తులు నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గౌడ కులస్తుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు. త్వరలోనే గౌడ కులస్తులకు మోపెడ్ వాహనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. గౌడ వృత్తి చాలా ప్రమాదకరమైందని, ఏ వృత్తికి లేని ప్రమాదం గౌడ వృత్తికి ఉందని అన్నారు. తాటి చెట్లు ఎక్కేందుకు మిషన్లు సరిగా పనిచేయటం లేదని, కొత్త ఆలోచన ప్రభుత్వం చేస్తుందని అన్నారు. కళ్ళు లిక్కర్ కంటే ఎంతో విలువ అయిందని అన్నారు. గౌడ కులస్తులు ఐకమత్యంగా ఉంటూ ప్రతి గ్రామంలో ఎల్లమ్మ ఆలయాలు నిర్మించాలన్నారు. స్తంభంపల్లి గౌడ కులస్తులు తమ దగ్గరికి వచ్చి ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి సహకారం కావాలని అనగానే మంత్రి ఇంద్రకరణ్ దృష్టికి తీసుకెళ్లి 10 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అలానే గౌడ కమ్యూనిటీ భవన నిర్మాణం పూర్తి కాలేదని తమ దృష్టికి తీసుకొచ్చారని పరిశీలించి స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో మాట్లాడి చెప్పానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు బొంగాని అశోక్ గౌడ్, గౌడ కులస్తులున్నారు. ఈరోజు ప్రతిష్టాగాత్వం ప్రారంభమైందండి. 1 గంట విరామం. బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో ఈరోజు నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం ఈరోజు మొదలై కావడం జరిగింది. దీనికి విశిష్ట అతిథిగా నా గొడిశల రాజేశం గౌడ్ గారు రావడం చాలా సంతోషకరం. అందరికీ ఇన్విటేషన్ ఇచ్చినప్పటికీ వారు మొదలుగా రావడం చాలా సంతోషకరం. వారికి మా గౌడ సంఘం తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈ ఆలయ నిర్మాణం కొరకు ఎంతో కృషి చేసి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించడానికి కీలక పాత్ర వహించిన రాజేశం గౌడ్ గారికి ముందుగా ధన్యవాదాలు. ముఖ్యంగా మన స్తంభంపల్లి గ్రామ గౌడ సంఘం సభ్యులు మరియు మహిళలు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమానికి ముహూర్తం ప్రారంభం చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు 3 రోజులు ఇలాగే కొనసాగుతాయి. ఈరోజు కార్యక్రమం గణపతి పూజతో ప్రారంభం జరుగుతుంది. రేపటి కార్యక్రమం హోమం యజ్ఞం జరుగుతూ ఉంటాయి. మొదలగిన కార్యక్రమాలు మళ్ళీ 1వ తారీఖు రోజు విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. అదే రోజు 1వ తారీఖు రోజు మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున పరిసర గ్రామాల ప్రజలు అందరూ గౌడ బాంధవులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ మరోసారి ఆహ్వానం. ఇదే ఆహ్వానం అందరి వారికి కూడా మహా మరోసారి ఇదే ఆహ్వానంగా మనించి.